గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం వ్యవసాయదారుల విధానం గురించి తెలుసుకుందాం. ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరల విషయంలో సాధారణంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. మనకు ప్రధానంగా మిగతా రంగాల్లో తయారైన వస్తువులతో పోలిస్తే వ్యవసాయ వస్తువుల యొక్క ఉత్పత్తుల ధరల విషయంలో హెచ్చుతగ్గులను మనం గమనించవచ్చు. ఇలా వ్యవసాయ ధరలలో హెచ్చుతగ్గులు రావడానికి ప్రధానంగా వ్యవసాయం ప్రకృతి కార్యకలాపం కావటం వలన, ప్రకృతి కార్యకలాపాల్లో ఒడిదుడుకులు ఉండటం వల్ల వ్యవసాయ ఉత్పత్తులలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. ప్రకృతి సహకరించినప్పుడు ఎక్కువ ఉత్పత్తి వస్తుంది, అటువంటిప్పుడు ధరలు తక్కువగా ఉంటాయి. ప్రకృతి కార్యకలాపాలు కొంత అంటే ప్రకృతి కార్యకలాపాలు సహకరించినప్పుడు లేదా ప్రకృతి సహకరించినప్పుడు వ్యవసాయంలో ఉత్పత్తి తగ్గుతుంది, అందువలన ధరలు పెరగటం జరుగుతుంది. అదేవిధంగా రైతులు ప్రధానంగా అసంఘటిత ఉత్పత్తి కార్యకలాపాలులో అంటే భారతదేశంలో వ్యవసాయం అసంఘటిత ఉత్పత్తి కార్యకలాపం. ఇది అసంఘటిత ఉత్పత్తి కార్యకలాపం కాబట్టి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కానీ అధికమైనటువంటి నిర్వహణ సామర్థ్యాన్ని కానీ ప్రదర్శించలేరు. అందువలన కూడా హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాన్ని మనం గమనించవచ్చు. తర్వాత రైతులకు డిమాండ్ సప్లైల విషయంలో సరైన అవగాహన లేకపోవడం కూడా ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటే విస్తారమైనటువంటి దేశం, ఈ దేశంలో ఏ పంటకు ఎంత డిమాండ్ ఉంటుంది, ఎంత ధరలు ఉంటాయనే విషయం సరైన అవగాహన లేకపోవడం కూడా ధరల హెచ్చుతగ్గులకు కారణం అవుతుంది. తర్వాత ప్రభుత్వ విధానాలు కూడా అంత సుస్పష్టంగా ఉండకపోవటం వల్ల కూడా ధరలలో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. తర్వాత చీడపీడల వలన కూడా ఉత్పత్తిలో హెచ్చుతగ్గులు ఏర్పడి ధరలలో కూడా హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. తర్వాత మార్కెటింగ్ మోసాల వలన కూడా వ్యవసాయ ధరలలో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. దేశంలో దళారీలు ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఎక్కువ హెచ్చుతగ్గులు ఏర్పడడాన్ని మనం గమనించవచ్చు. ఇక వ్యవసాయ ధరల అస్థిరత్వాన్ని పరిశీలించినట్లయితే వ్యవసాయ ఉత్పత్తుల ధరలలో ఏర్పడే హెచ్చుతగ్గుల్నే వ్యవసాయ ధరల అస్థిరత్వం, అన్స్టెబిలిటీ ఇన్ అగ్రికల్చర్ ప్రైసెస్ అని పిలుస్తాము. ఈ వ్యవసాయ ధరల అస్థిరత్వం ప్రధానంగా మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి ఋతు సంబంధమైన అస్థిరత్వం, రెండు వార్షిక సంబంధమైన అస్థిరత్వం. అంటే మొదటిది ఒక ఋతువుకు మరొక ఋతువుకు వ్యవసాయ వస్తువుల ధరలలో హెచ్చుతగ్గులు ఏర్పడడానికి ఋతు సంబంధమైన అస్థిరత్వం అంటాము. తర్వాత ఒక సంవత్సరానికి మరొక సంవత్సరానికి వ్యవసాయ ఉత్పత్తుల ధరలలో ఏర్పడే హెచ్చుతగ్గులను వార్షిక అస్థిరత్వం అంటాము. ఒక వ్యవసాయ ఉత్పత్తి యొక్క ధర కొన్ని సంవత్సరాలు పెరిగి మరికొన్ని సంవత్సరాలు తగ్గడాన్ని చక్రీయ అస్థిరత్వం అని పిలుస్తాము. మరి వ్యవసాయ వస్తువుల ధరలు పెరుగుదల, కొన్నిసార్లు వ్యవసాయ వస్తువుల ధరలు పెరుగుతుంటాయి, కొన్నిసార్లు వ్యవసాయ వస్తువుల ధరలు తగ్గుతుంటాయి. వ్యవసాయ వస్తువుల ధరలు పెరుగుదల వలన ఏర్పడే ఫలితాలు ప్రధానంగా రెండు రకాలు, అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు. అనుకూల ఫలితాలను మనం పరిశీలించినట్లయితే వ్యవసాయ వస్తువుల ధరల పెరుగుదల వలన రైతులకు ఆదాయాలు పెరుగుతాయి, వ్యవసాయ ఉత్పత్తి కార్యకలాపాలు విస్తరించడానికి అవకాశం ఉంటుంది, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి, పారిశ్రామిక వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది, వ్యవసాయ వస్తువులు ఉత్పత్తి పెరుగుతుంది, వ్యవసాయ వస్తువుల ఉత్పత్తి పెరగడం వల్ల సప్లై పెరుగుతుంది, వ్యవసాయానికి పరపతి మెరుగుపడుతుంది, విద్యావైద్య సౌకర్యాలు అందుబాటు కూడా పెరుగుతుంది. అయితే వ్యవసాయ వస్తువుల ధరలు పెరగడం వలన ఏర్పడే ప్రతికూల ఫలితాలను మనం పరిశీలించినట్లయితే పేద ప్రజలపై రుణాత్మక ప్రభావాన్ని కలిగి ఉంటుంది, ఆహార భద్రత లోపిస్తుంది, పారిశ్రామిక సేవల రంగాల్లో వేతనాలు పెరగడం జరుగుతుంది, దేశ ప్రజల జీవన ప్రమాణంపై రుణాత్మక ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇక వ్యవసాయ వస్తువుల ధరల తగ్గుదల వలన కూడా అనుకూల ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. అనుకూల ప్రభావాలను పరిశీలించినప్పుడు వ్యవసాయ వస్తువులు ధరలు తగ్గినప్పుడు పేద ప్రజల మీద భారం తగ్గుతుంది, ఆహార భద్రత ఏర్పడుతుంది, పారిశ్రామిక సేవల రంగాల్లో వేతనాలు స్థిరత్వం లభిస్తుంది, దేశ ప్రజల జీవన ప్రమాణం మెరుగుపడుతుంది. అయితే వ్యవసాయ వస్తువుల ధరలు తగ్గడం వలన కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా వ్యవసాయదారుల ఆదాయాలు తగ్గుతాయి, వ్యవసాయ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడుతుంది, గ్రామీణ పేదరికం పెరుగుతుంది, పారిశ్రామిక వస్తువులకు డిమాండ్ తగ్గుతుంది, వ్యవసాయ ఉత్పత్తులు కూడా తగ్గుతాయి, వ్యవసాయ ఉత్పత్తుల సప్లై తగ్గుతుంది, వ్యవసాయ పరపతి తగ్గుతుంది, విద్యా వైద్య సౌకర్యాల అందుబాటులో క్షీణిస్తుంది,
ఇది ప్రధానంగా వ్యవసాయ ధరలలో ఏర్పడే హెచ్చుతగ్గులు వంటి ప్రభావాలు. అయితే మరి వ్యవసాయ వస్తువుల ధరలలో హెచ్చుతగ్గులు ఏర్పడటం అనేది అంత క్షేమదాయకం కాదు. మరి అందువలన వ్యవసాయ ధరలకంటూ ఒక విధానం ఉండాలి. వ్యవసాయ ఉత్పత్తుల ధరల విషయంలో హెచ్చుతగ్గులను ధరల అస్థిరత్వ నివారించి ధరల స్థిరత్వాన్ని సాధించే విధానమే మనం వ్యవసాయ ధరల విధానం అంటాం. వ్యవసాయ ధరల విధానం యొక్క లక్ష్యాలను పరిశీలించినట్లయితే ఈ విధానం యొక్క లక్ష్యం వ్యవసాయ వస్తువుల ధరలలో స్థిరత్వాన్ని సాధించడం. అదేవిధంగా ఇది రైతులకు అనుకూలంగా ఉండి రైతులు అధిక ఉత్పత్తిని సాధించడం, అధిక ఉత్పాదకతను సాధించడము, ధరల స్థిరీకరణ, తర్వాత ఆహార భద్రతను సాధించడము, రైతులకు వినియోగదారుల ప్రయోజనాలకు మధ్య సమతూకాన్ని సాధించడము, ద్రవ్యోల్బణాన్ని నివారించడము, అభిలషణీయ వినియోగము, ఆహార ధాన్యాల అభిలషణీయ వినియోగానికి ఈ ధరల విధానం, వ్యవసాయ ధరల విధానం ఉపయోగపడాలి. తర్వాత మరి వ్యవసాయ ధరల విధానం సాధనాలను పరిశీలించినట్లయితే ప్రధానంగా వ్యవసాయ ధరల విధానానికి ధరల నియంత్రణ, ప్రభుత్వ వర్తకం, మిగులు నిల్వలు అనేటటువంటి మూడు పద్ధతుల ద్వారా మనం వ్యవసాయ ధరల స్థిరత్వాన్ని సాధించవచ్చు. మరి భారతదేశంలో వ్యవసాయ ధరల స్థిరత్వానికి మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా మొదటగా భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన కొత్తలో లేదా మొదట్లో వ్యవసాయ ధరల నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అయితే ఇది ధరలను నియంత్రణ చేయడానికి ప్రయత్నించింది, దేశాన్ని కొన్ని ఆహార మండలాలుగా విభజించింది. అయితే ఇది సత్ఫలితాలను ఇవ్వలేదు. ప్రధానంగా ఈ వ్యవసాయ ధరల నియంత్రణ వలన బ్లాక్ మార్కెటింగ్ పెరగటం, అదేవిధంగా కొన్ని చోట్ల తక్కువ రైతులు నష్టపోవడం జరిగింది. తర్వాత ఆహార ధాన్యాల వర్తకంలోకి ప్రభుత్వం ప్రవేశించడం రెండవ చర్య. 1957లో అశోక్ మెహతా అధ్యక్షతన ఏర్పడిన ఆహార ధాన్యాల ధరల విచారణ సంఘం ఏర్పాటు చేయబడింది. ఈ సంఘం సిఫార్సుల మేరకు 1959 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆహార ధాన్యాల వర్తకంలోకి ప్రవేశించడం జరిగింది. ఇక మూడవ చర్య కనీస మద్దతు ధరలను ప్రకటించడం. 1959 సంవత్సరంలో ఫోర్డ్ ఫౌండేషన్ బృందం వారు నాట్లు వేయడానికి ముందే కనీస మద్దతు ధరలను ప్రకటించాలని సూచించింది. అంటే ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమైన పంటలకు లేదా అన్ని పంటలకు ఒక ధరను, మద్దతు ధరను ప్రకటిస్తుంది. మార్కెట్లో ఆ ధర లేనట్లయితే ప్రభుత్వమే ఆ ధరకు కొనుగోలు చేస్తుంది, లేదా కనీస ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర ఉన్నట్లయితే రైతులు తమ ధరలకు తాము బయట బహిరంగ మార్కెట్లో అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. 1964 సంవత్సరంలో ఎల్కే ఝా కమిషన్ సిఫార్సుల మేరకు 1965 సంవత్సరంలో వ్యవసాయ ధరల కమిషన్ ఏపీసీ అగ్రికల్చర్ ప్రైస్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కనీస మద్దతు ధరలను ప్రకటిస్తుంది. ఇక మనం ఈ చిత్రంలో పరిశీలించినట్లయితే కొన్ని ప్రాంతాలకు సంబంధించిన కనీస మద్దతు ధరలను మనం గమనించవచ్చు. 1985 సంవత్సరంలో ఈ వ్యవసాయ ధరల కమిషన్ పేరును వ్యవసాయ ధరల వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్ సిఏసిపి కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్గా మార్చడం జరిగింది. ఇది మనకు సిఏసిపి యొక్క ఎంబ్లం. తర్వాత సేకరణ ధరలు, ముఖ్యంగా ప్రభుత్వము కనీస మద్దతు ధరలతో పాటు సేకరణ ధరలు కూడా ప్రకటిస్తుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలను పంపిణీ చేయడం నిమిత్తం ఆహార ధాన్యాల సేకరణకు వ్యవసాయ ధరల కమిషన్ సేకరణ ధరలను ప్రకటిస్తుంది. ఆహార ధాన్యాలను మిల్లర్ల నుండి రైతుల నుండి సేకరించడానికి ప్రభుత్వం చెల్లించే ధరనే మనం సేకరణ ధర అంటాము. ప్రభుత్వం సేకరణ ధరలను ప్రకటించి ఆ ప్రాంతంలో సేకరిస్తున్నప్పుడు మిల్లర్లు తప్పనిసరిగా ప్రభుత్వానికి అమ్మవలసి ఉంటుంది. దీన్నే లెవీ అని పిలుస్తాము. అందువలన ఈ ధరలనే మనం లెవీ ధరలని కూడా పిలుస్తాము. సేకరణ ధరలు కనీస మద్దతు ధరల కంటే ఎక్కువగాను మార్కెట్ ధరల కంటే తక్కువగాను ఉంటాయి. మార్కెట్ ధరలు ఇక్కడ మనం పరిశీలించినట్లయితే మార్కెట్ ధరలు ఎక్కువగా, సేకరణ ధరలు కొంత తక్కువగా, కనీస మద్దతు ధరలు ఇంకా కొంత తక్కువగా ఉంటాయని గమనించవచ్చు.
ఇక ఈ మనకు ప్రభుత్వం వ్యవసాయ పదార్థాల వ్యవసాయ వస్తువుల మార్కెటింగ్లోకి ప్రవేశించడంతో ప్రభుత్వానికి సహాయంగా ఉండటం కోసం లేదా ప్రభుత్వ రంగంలో ఈ కార్యకలాపాలు నిర్వహించడం కోసం 1965 భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయబడింది. ఇది ఆహార ధాన్యాలను సేకరిస్తుంది, గిడ్డంగులను కూడా నిర్మించి నిర్వహిస్తుంది. ఇక మనకు కేంద్ర గిడ్డంగుల సంస్థ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ 1965 ఏర్పాటు చేశారు. ఇది గిడ్డంగులను నిర్మిస్తుంది, గిడ్డంగులు నిర్మించే ఆహార ధాన్యాల నిల్వకు తోడ్పడుతుంది. ఇది సిడబ్ల్యూసి యొక్క లోగో. అదేవిధంగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి 1966 నుంచి. ఇవి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉంటూ నిర్మించబడతాయి. రాష్ట్రానికి అవసరమైన రాష్ట్రాలకు అవసరమైనటువంటి ఆహార ధాన్యాలను సేకరించి నిల్వ చేయటం జరుగుతుంది. ఇక ముందస్తు నిల్వలు, బఫర్ స్టాక్స్. ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువగా ఉన్నప్పుడు మార్కెట్లో ధర తగ్గకుండా ఉండేందుకు కనీస మద్దతు ధరలు సేకరణ ధరల ద్వారా సేకరించిన ఆహార ధాన్యాలు ముందస్తు నిల్వలుగా నిర్వహిస్తుంటాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గి మార్కెట్లో సప్లై తగ్గినప్పుడు, ధరలు పెరిగినప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తక్కువ ధరలకు వీటిని అందుబాటులో ఉంచుతారు. ఇది ధరల స్థిరీకరణకు ఏర్పడే ముఖ్యమైన తోడ్పడేటటువంటి ముఖ్యమైన చర్య. ఇక తర్వాత నాలుగవ అంశం జారీ ధరలు, ఇష్యూ ప్రైసెస్. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలను పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే ధరలను జారీ ధరలు అంటారు. సేకరణ ధరకు జారీ ధరకు మధ్య వ్యత్యాసమే సబ్సిడీ అని పిలుస్తాము. అంటే ప్రభుత్వము కేజీ బియ్యం సేకరించిన ధర 26 రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి 6 రూపాయలకు ఇస్తే దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క సబ్సిడీ 20 రూపాయలు ఉంటుంది. దీన్నే మనం సబ్సిడీ అని పిలుస్తాము. ఇక భారతదేశంలో ప్రధానంగా ఈ వ్యవసాయ ధరల విధానంలో అనుసరించవలసిన విశేషాలను గురించి 2004 జాతీయ రైతు కమిషన్ అధ్యక్షుడైనటువంటి ఎంఎస్ స్వామినాథన్ కొన్ని సిఫార్సులు చేశారు. ప్రధానంగా భూసారాన్ని పెంచడం, నీటిపారుదల సౌకర్యాలను పెంచడం, పరపతి సౌకర్యాలను, భీమా సౌకర్యాలను విస్తరింపజేయటం, ఉత్పత్తి అలంకార కార్యకలాపాలకు అనుసంధానం ఏర్పాటు చేయటం, ఇవి జాతీయ రైతు కమిషన్ చేసిన ముఖ్యమైన సిఫార్సులు. ఈ దీంట్లో వ్యవసాయ ధరల విధానంలో ప్రధానంగా స్వామినాథన్ చేసిన సిఫార్సును ఒకసారి పరిశీలిస్తే, రైతులకు కనీస మద్దతు ధరలను ప్రకటించేటప్పుడు రైతులకు అయిన వ్యయానికి కనీసం 50% కలిపి కనీస మద్దతు ధరలను ప్రకటించడం జాతీయ రైతు కమిషన్ చేసినటువంటి సిఫార్సు. అయితే ఇప్పటికీ ఈ సిఫార్సు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోవడంతో భారతదేశం స్పష్టమైన లేదా రైతుకు ఉపయుక్తమైనటువంటి వ్యవసాయ ధరల విధానాన్ని అనుసరించడం లేదని చెప్పక తప్పదు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు మంచి వ్యవసాయ ధరల విధానాన్ని చేపట్టి, ముఖ్యంగా జాతీయ రైతు కమిషన్ సిఫార్సులను అనుసరించి మంచి కనీస మద్దతు ధరలను ప్రకటించి వాటిని అమలు చేయడం ద్వారా రైతులకు మేలు కలిగి వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితే దేశాభివృద్ధి సాధ్యం అవుతుంది. థ్యాంక్ యూ. విష్ యూ